same meeting. These are the people who started our movement. The secretary. Celebration. And this is the first meet where we felicitated Dr. Sitamagaru. Chandamagaru, sorry. C. Chandamagaru. So we are all the people who attended the first meet. So Ratan Raj Garu, felicitating him. In fact, last meet అయిన తర్వాత తన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ తర్వాత ఇదే హైదరాబాద్ వచ్చింది. అందుకని నిన్న నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చూసి వచ్చాను. చాలా బాగుంది. వీలున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా చూడండి. ఒక 4-ఫ్లోర్ బిల్డింగ్ కట్టాడు. అది రిటైర్మెంట్ అయిన తర్వాత అది మాత్రం క్రెడిట్ మస్ట్ గో టు మిస్టర్ భాస్కర్ పర్సీ మేడం. మంచితనం అనేది ఇట్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి బిల్డర్స్ ఒకరితో వీళ్ళకి ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇందులో భాస్కర్ గారు ఏం చేయలేదండి. అందులో డిజైన్స్, కలర్ కాంబినేషన్, కిచెన్ కలర్, ఫ్లోరింగ్ అన్ని పర్సి గారే చేశారు. నో క్రెడిట్ టు భాస్కర్. బిల్డింగ్ లో ఏమీ కాదు, అనుభవం లేదు. వాళ్ళ ఎదురుగా ఉన్నవాళ్ళు మంచి బిల్డర్స్ అయితే వాళ్ళని వాళ్ళని అడగారా వద్దని సంశయపడుతూ ఉంటే ముందు ప్రోత్సహించి ఆవిడ వాళ్ళేమో 100 crore 50 crore ప్రాజెక్ట్స్ చేస్తారు కానీ చెన్నై చేయరు. కానీ వీళ్ళు అడిగితే ఒక నిమిషం ఆలోచించి నేను ఇప్పుడు దాకా కట్టలేదు కానీ ఏమో కడతాను కట్టి చేస్తాను అని చెప్పేసి చేశాను. చాలా చక్కటి కన్స్ట్రక్షన్, మంచి లొకేషన్, చాలా సంతోషం. They have constructed four flats in four floors and given 3 on rent and they are staying in 4 floors. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఏమి చెప్పాలనేది నేను అన్నీ ఇవ్వలేకపోయాను. కోర్టు ఇష్యూలో, ల్యాండ్స్ ఇష్యూలో ఉండటం వలన నా ఫోటోగ్రాఫ్స్ అన్ని నేను కలెక్ట్ చేయలేకపోయాను, ఇవ్వలేకపోయాను. నేను ఏదో బ్రీఫ్గా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. స్నేహితులారా, నేను మీకంటే కొన్ని పెద్దోడు. ఎందుకంటే నేను చదవడానికి మీతో కలిసి ఎంఎస్సీ చేరినప్పటికే నేను బీఈడి 1 ఇయర్ చేసి ఉండటం జరిగింది. అందులో నా డేట్ ఆఫ్ బర్త్ 49లోకి వచ్చేసింది. 50 యాక్చువల్గా, మీది 51. నాది బై మిస్టేక్ 49లో పడటం జరిగింది. సరే, మన కోర్స్ అయిపోయినాక మంది జయాంధ్ర మూమెంట్లో జరిగింది. ఆగస్టులో రిజల్ట్ ఇచ్చారు. నేను ఆ రిజల్ట్ అనౌన్స్మెంట్ జరగడానికి లాస్ట్ ప్రాక్టికల్ బ్యాచ్లో మనల్ని అక్కడ కూర్చోబెట్టి మన రిజల్ట్ చెప్పి పంపిస్తా ఉన్నారు. అటువంటిప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది పోని మన అకౌస్టిక్ ప్రొఫెసర్ సుబ్బారావు గారు 20 ఫస్ట్ క్లాస్ పోన్నారు అని నేను హ్యాపీగా పోతున్నాను. ఈ లోపల మన శ్రీరామరావు గారు, మన ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్ నాకు బాగయ్యారు. నీకు ఎల్ బుల్లయ్య గారు యుఎస్ఏ నుంచి రిటర్న్ వచ్చినాక నీకు అనౌన్స్మెంట్ జరుగుద్ది. ఏంటి కారణం అంటే నాకు 839 marks వచ్చాయి. 840 వస్తే ఫస్ట్ క్లాసు, 839 1 mark
మాట్లాడిన కేంద్ర ఇది వచ్చి ఎంపలే గారు మీకు ఇన్స్ట్రక్షన్స్. అందుకని ఇప్పుడు నాకు రెండు డిగ్రీలు ఉన్నాయి, ఒకటి మామూలుకి వచ్చింది, ఒకటేమో ఇది పుల్లయ్య గారు ఇచ్చిన. ఇక నేను బీడీ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వస్తుండగానే అప్పుడు సూట్ కేసులు ఎలా ఉన్నాయి, పెట్టెలు తీసుకొని వచ్చాము ఇంటికి. వచ్చేసేవరకి నాకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్లో బీఈడి అసిస్టెంట్ పోస్ట్ వచ్చి ఉంది. ఆ పెట్టి నాటనే తీసుకొని గార్లపేట అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను బీఈడి టీచర్గా జాయిన్ కావటం జరిగింది. ఏ లాగ్ అవుతుందేమో శేఖర్ గారు, చంద్రశేఖర్ గారు పిలిపి చేస్తారు, పిలిపి చేస్తారు. అక్కడ నేను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠాలు చెప్పుకుంటున్నాను. అక్కడ హెడ్ మాస్టరు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్డ్ సెకండ్ గ్రేడ్ టీచర్ అయినా, ఎస్ఎస్ఎల్సి ఫెయిల్డ్ సెకండ్ గ్రేడ్ టీచర్. అప్పుడు సమితిల కింద ఉంది. అప్పుడు సమితి ప్రెసిడెంట్ ముక్కు కాశిరెడ్డి గారు, సనికుమ కాశిరెడ్డి, ఆయన విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చేసి ఏంటి ఎంఎస్సి ఎంఈడి నువ్వు ఇక్కడ ఉండటము, హై స్కూల్కి మార్పిస్తారు, పది హై స్కూల్కి టెన్త్ క్లాస్ పిల్లలకు చెప్పుకోవచ్చు మీరు అన్నట్టుగా. ఇంకా నా పుణ్యం కట్టుకోసమని చెప్పి చెప్పడం వల్ల ఆయన ఇలా వచ్చేవారి దగ్గర పోయి అక్కడ తీసుకొచ్చి ఇచ్చేసి నీట్గా పెళ్ళి హై స్కూల్లో బీ టీచర్గా చేరటము, టెన్త్ క్లాస్ వరకు పాఠం జరిగింది. కానీ నాకు ఆ బీఈడి అనేది ఒక భిక్షలాగా పనిచేసింది. టూ ఇయర్స్ బీఎస్సీగా, టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి టూ ఇయర్స్ కింద పర్యటించి నాకు ఇన్ సర్వీస్ కోటా కింద లెక్చరర్ పోస్టు 75లో నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఉదయగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక 6 ఇయర్స్ వర్క్ చేసినాక నేను రెసిడెన్షియల్ నారాయణ రెసిడెన్షియల్ పెడతాను, అందరం కలిసి రిక్వెస్ట్ పెట్టి నెల్లూరు పోయి పెడతాను. కానీ నేను సెకండ్ ఆర్డర్లో మా కమ్మాన్ని కమ్మ నెక్స్ట్ ప్రకాశం జిల్లా కమ్మ అక్కడికి రిక్వెస్ట్ సెకండ్ ఆర్డర్లో పెడితే అక్కడికి జాయిన్ వచ్చేసింది. ఆ రకం కాలేజీలో 81 నుంచి 94 దాకా ఫిజిక్స్ ఎడిషన్ చేసినాను. 94లో ప్రిన్సిపల్గా కనిగిరి అండ్ పాము కాలేజీలో ఒక 10 ఇయర్స్ ప్రిన్సిపల్గా చేసి మళ్ళీ కంబానికి 2004లో ట్రాన్స్ఫర్ అయ్యి 2007లో అక్కడ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి అక్కడిని సెటిల్ అయ్యాను. అది నా సర్వీసు విషయాన్ని చేసి. కానీ అక్కడ సర్వీసు విషయంలో నాకు ఒక సన్మానము, 2 సార్లు కలిగిరి కాలేజీ ఖమ్మం కాలేజీ రిటైర్మెంట్ సన్మానాలు ఫోటోలు దొరికితే పెట్టాను. అవి ఆ ఫోటో అది నా రిటైర్మెంట్ సన్మానం. రిటైర్మెంట్ అంటే జీజేసి ఖమ్మం కాలేజీ తీసుకోవాలి. ఇది నా స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి ఖమ్మం కాలేజీలో నన్ను ప్రిన్సిపల్గా రిటైర్ అయినాక సన్మానం సన్మానం జీజేసి డిఈసి ఆఫ్టర్ రిటైర్మెంట్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీలో నేను 7 ఇయర్స్ బిఫోర్ రిటైర్మెంట్ 7 ఇయర్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ స్క్వాడ్ పాలన చేయటం జిల్లా అంతా ప్రకాశం జిల్లాను సూపర్వైజ్ చేసుకున్నాను. ఆ సూపర్వైజ్ చేసుకున్నాను. ఇక మేమే ఒక గార్డెన్ దగ్గర మా మేడం నేను కుటుంబం ఇది వచ్చేసి డిఈసి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది సెక్రెటరీ బోర్డు సెక్రటరీ ఆ కాన్ఫరెన్స్ ఆర్ఐ వరప్రసాద్ అని ఆర్ఐ ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఇది వచ్చేసి కలిగిరి కాలేజీ 92004 దాకా ప్రిన్సిపల్ ఏం చేశాడు వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. అక్కడ కమిటీ మెంబర్లు ఆ ఊళ్ళో పెద్దలు వాళ్ళు సన్మానం మన ప్రభాకర్ హస్ టేకెన్ ఎ బ్యూటిఫుల్ క్యూ. ఈ సెండ్ ఫోటోగ్రాఫ్స్ విత్ డిస్క్రిప్షన్ ఆన్ ది ట్యాప్. సో ఐ గాట్ అన్ ఐడియా అండ్ ఐ ట్రై టు క్రియేట్ ఫర్ పాల్చర్ దెన్ ఐ రియలైజ్ హౌ డిఫికల్ట్ ఇస్ దిస్ ప్రాసెస్ దెన్ ఐ గేవ్ అప్. సరే కదా.
ఓకే అక్కడ నేను సాటిస్ఫై అయ్యాను. ఇచ్చేదంటే దట్ ఈస్ నాట్
అన్ఫిట్ ఫోర్త్ పర్మ్ ఇట్ ఈస్ ఎ ఫిటింగ్ ఫోర్త్ పర్మ్ నా క్వాలిఫికేషన్కి నా అర్హతకి తెలియటువంటి కనుక అక్కడ చేరాను. చేరిన తర్వాత అక్కడ కంటిన్యూ అయ్యాము. అయితే నా గ్రాఫర్ అయినటువంటిది తీసుకోవాల్సి వస్తే గ్రాఫ్ యొక్క హైట్ తక్కువేమో కానీ హార్జెంటల్ గ్రాఫే కంటిన్యూ అయిపోయింది. కంటిన్యూ అయిపోయి ఐ కంప్లీటెడ్ మై సెల్ఫ్ దేర్ సెల్ఫ్ అదే బేస్లో నేను రిటైర్ అయ్యాను. అట్ ది సేమ్ టైం ఎంచేదంటే ఈ సినిమాకి శుభం తర్వాత ఇంకేముంటుంది అంటారు. అలాగా నాకేం జరిగిందంటే నా లైఫ్ సినిమా ఆ రకంగా యూనిఫారంగా వెళ్ళిపోయి అని చెప్పి అంటే కొందరికి జీవితంలో ఈ హార్ట్ బీట్ లాగా పైకి చెప్పి అప్స్ డౌన్స్ ఉంటాయి, తర్వాత దాని అచీవ్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. అంత ఇదేమీ లేకుండా సాఫీగా స్మూత్గా కండక్ట్ అయిపోయింది లైఫ్. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ టూ చిల్డ్రన్. ఒక అబ్బాయి యుఎస్లో ఉంటున్నాడు, అతనికి ఒక కొడుకు కూతురు పెద్దవాడు 14 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నారు. రెండో అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. అంచేత రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కువ ఇతర అవకాశంలోకి వెళ్లకుండా కామ్గా లైఫ్ను గడిపేస్తున్నాం అని రామకృష్ణ అన్నారు. అంటే ఇంకా అంత చాలు అనేటువంటి అంటే చెప్పాలంటే గోసెల్ కంటెంటెడ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇలా కథ నడుస్తుంది, ఇలాగే నడుస్తుందని దానికోసం భగవంతుడి దయ మన మిత్రుల యొక్క అభిమానం రెండు తోడైతే జాగ్రత్తగా ఎలా కంటిన్యూ చేస్తామని చెప్పి అనుకుంటూ సంతోషంగా సుఖంగా మీ దగ్గర సెలవు. సరే చూడండి, గెట్ క్లోజర్. నాట్ దట్ మచ్. యూనివర్సిటీలో టీచర్స్ కావాలి ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారు అన్నారు ఫిజిక్స్ లెక్చర్ కావాలన్నారు. నాకు తెలుసు ఫిజిక్స్ ఆ కెమిస్ట్రీ అని సంశయం వచ్చింది, ఏమైనా పెట్టుకోవచ్చు కదా. నా గురించి ఆయన ఫిజిక్స్ అన్నారు. నాకు వెంటనే గోపాల్ శాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు, ఎందుకంటే ఆయన వాయిస్ ఆయన చెప్పే విధానం ఇంకా అసలు మనం ఇంకా సెలక్షన్ కమిటీలో ఆయనే సెలెక్ట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి ఇమీడియట్గా ఆయన రాశాను. ఆయన నా మీద దయించి ఇమీడియట్గా వచ్చి జాయిన్ అయ్యాను. దానివల్ల ఇటువంటి కష్టాలు పడ్డారు, నేను రిజైన్ చేసి వెళ్ళిపోగానే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవన్నీ దాటుకుని పడ్డారు. నాకు వెనకాల ఆయన ఫాలో అయ్యారన్న తప్పు ఆయన నేను కలిసే ఏ పనిగానే చేసేవాళ్ళు. జాతకాలు నేర్చుకోవడం లాగా అయితే గంతుర్తి శ్రీరామూర్తి గారని వాళ్ళు అడుగు అనమాట. వాళ్ళ మామగారు చాలా పెద్ద ఆస్తిపరులు, పెద్ద అమ్మాయి. ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఓకే. కానీ ఇవాళ సాయంత్రం 5 గంటలకి నాకేమీ తెలియదు, మొన్నటి మధ్యాహ్నం 2 గంటలకి నేను నాకు ఆదిలో మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసినట్టు అంటే నా ప్రైమరీ ఎడ్యుకేషను హై స్కూలు గ్రాడ్యుయేషన్ అంతా గుంటూరులో జరిగింది. ఒక యూనివర్సిటీకే పోస్ట్ గ్రాడ్యుయేషన్కే వాలంటీర్ రావటం, మీ అందరితో 2 ఏళ్ళు కలిసి ఉండటం, అనేక జ్ఞాపకాలు సంఘటనలు అనుభవాలు ఇవన్నీ జీవితానికి చాలా ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. ఎంఎస్సీ అయిన తర్వాత ఆ రోజుల్లో కేఆర్ రావు గారు మన ప్రొఫెషనల్ సర్టిఫికేట్ పర్సనల్గా ఇచ్చాను, అలానే నేను వెళ్ళాను. వెళ్ళి ఏం చేస్తావయ్యా ఎంఎస్సీ తర్వాత, నేను లెక్చరర్గా చేరుతున్నాను సార్ అంటే రీసెర్చ్ చేస్తావా ఏం చేస్తావని అడిగాను. అందరిని అడిగా ఉంటాను, నేను లెక్చరర్గా చేస్తాను సార్ అన్నాను. మా కేపిఎన్ కాలేజీ విజయవాడ కాకరపర్తి భవన్ నారాయణ మా చింత అతగారు, ఎందుకో ఆ కాలేజీలో తప్పకుండా సీట్ వస్తుందని అంటే జాబ్ వస్తుందని నా నమ్మకంగా ఉండేది.
సరే ఫస్ట్ క్లాస్ ఇచ్చిన ఆనందం, బిఆర్ రావు గారు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఆనందం, బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అది ఈజీగా. నేను కేపిఎన్ కాలేజ్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఫిజిక్స్లో ఉన్న ఒక లెక్చర్ని తీసేస్తున్నాను. ఆ రోజుల్లో మెయిన్ సిస్టమ్ ఉండేది, అంటే లోడ్ తక్కువ ఉండేది, లెక్చరర్స్ ఎక్కువ ఉండేవాడు. సరే రెండు మూడు కాలేజీలో ప్రయత్నించినా రాలేదు. మా నాన్న చిన్నప్పుడు అనేవాడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ అల్లరి చేయటం అలవాటు కానీ చదువుకోవడం అంత ఇష్టం ఉండేది కాదు. మా ఫాదర్ అనేవారు ఆయన స్త్రీని చదువుకోలేదు. అరే మీరేం చదువుతున్నారో నాకు తెలియదు, ఎంతవరకు చదువుతారో నాకు తెలియదు, తప్పితే మట్టుకు షాప్లో కూర్చోబెడతా అన్నారు. మాకు మిర్చి షాప్ ఉండేది, ఈ షాప్లో ఎక్కడ కూర్చుంటామని చదివేవాడు. సరే తర్వాత రెండు మూడు కాలేజీలో ట్రై చేశాను. మన నరసింహమూర్తి పనిచేసిన జనతా కాలేజీలో కూడా ట్రై చేశాను, కాకపోతే మిర్చి షాప్కే వెళ్ళాను. మేము ఆ రోజుల్లో మిర్చి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అహ్మదాబాద్, కలకత్తా, అక్కడికి వెళ్ళి ఎవరికైనా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళేవాడిని. ఆగ్రా కూడా పంపేవాళ్ళం మిర్చి, మీరు నమ్మరు. ఆగ్రాలో ఆ యమునా అనేది ఒడ్డులో మా డీలర్ షాప్ ఉండేది, అక్కడ కూర్చొని మిర్చి విషయాలు మాట్లాడుతున్నప్పుడు యమునా నదికి అవతల ఒడ్డు వైపు తాజ్మహల్ కనిపిస్తుంది, అటువైపు కూడా చూడకుండా ఈ మిర్చి గొడవ వల్ల ఓడిపోయేవాడిని. తర్వాత ఇట్లా ఆలోచించి ఇదెక్కడ చదువుతుంది ఏంటి చేస్తుంది ఏంటి, కనీసం తాజ్మహల్ కూడా చూశాను. తాజ్మహల్ కూడా ఆ మిర్చి బస్తాల మధ్యలో నుంచి చూడాల్సి వస్తుంది. ఆ రకంగా అనుకుంటే టైంలో ఒక నాలుగేళ్ళు ఈ బిజినెస్లో ఉండడం జరిగింది. తర్వాత టీజేపీఎస్ కాలేజీలో వేకెన్సీ వచ్చి చేరాను. 31 సంవత్సరాలు మళ్ళీ లెక్చర్గా పనిచేశాను. మనందరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే క్లాసులో చదువుకున్నాం, ఒకే బెంచ్లో కూర్చున్నాం, మళ్ళీ మనం కలవాలని లేదండి. ఎందుకంటే మన కెరియర్స్ మనల్ని ఇందాక సుబ్బారావు గారు చెప్తున్నారు డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసుకెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మళ్ళీ మనం కలిసి ఉండకపోవచ్చు. మళ్ళీ ఈ రకంగా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ కెరియర్స్ అనేక రకాలుగా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కొన్ని కెరియర్స్లో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పనిచేసే అవకాశం దొరుకుతుంది, అది వాళ్ళ అదృష్టం బట్టి, వాళ్ళ ప్రతిభను బట్టి. కొన్ని కెరియర్స్లో చాలా మొరటుగా ఉండేటువంటి వ్యక్తులతో డీల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు అనుకోండి, నేను తక్కువ చేయడం కాదు, వాళ్ళు చేసేవి వాళ్ళు డీల్ చేసేటువంటి వ్యక్తులు వేరు, వ్యక్తిత్వాలు వేరు. కానీ ఒక టీచర్ కెరియర్లో నేను ప్రత్యేకంగా ఉన్నాను. ఈ కెరియర్లో ఒక సాధారణమైనటువంటి మనిషి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగడం చూస్తాం, అందరు కాకపోయినా కొంతమంది. ఆ ప్రాసెస్లో, ఆ విధానంలో మన పాత్ర కూడా కొంత ఉంది అనుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. ఈ మధ్య హిందూ కాలేజీలో ఇలానే అలమ్ని అసోసియేషన్ జరిగింది, దాంట్లో అందరికీ ఒక చిరు సత్కారం చేశారు. ఒక స్పెషల్ చీఫ్ గెస్ట్ వచ్చారు, ఆయన జిహెచ్పి రాజు అనుకుంటాను, మిజోరంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, నాకు ఇంటర్మీడియట్లో 55 మార్కులు వచ్చినాయండి, 55% వచ్చింది, ఎక్కడ ఎంపీసీ సిబిజెడ్ సీట్ రాకపోతే అప్పుడు జీపీసీలో ఈజీగా సీట్ వచ్చింది, జియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు తెలుసు, దాంట్లో చేరి ఇక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ వీళ్ళ తోడ్పాటుతో సివిల్స్ రాసి ఐపీఎస్ చేశాను, మరి ఈ స్థాయికి వచ్చానంటే వీళ్ళందరి తోడ్పాటు నాకుంది అని చెప్పి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాధాభివందనం చేశారు. అప్పుడు చాలా గర్వంగా అనిపించింది. మరి అటువంటి కెరియర్లో సుమారు 31 సంవత్సరాలు పనిచేయటం, దాంట్లోనే రిటైర్ అవటం. ఇక మనిషి 3 ధర్మాలు ఉంటాయంటారు, ఒకటి స్వధర్మం,
రెండు కుటుంబ ధర్మం, రెండు సమాజ ధర్మం, మూడు సమాజ ధర్మం. సోదరు మా నా వరకు నాకు బాగానే ఉంది, కుటుంబాన్ని కూడా పర్వాలేదు, పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు. సమాజపరంగా పూర్తిగా నేను చేయలేదేమో అనిపిస్తుంది. ఏదో చిన్న చిన్న సహాయం చేయటాలు, చందాలు ఇవ్వటం కానీ దాంట్లో ఇంకా చేయాల్సింది, తప్పకుండా చేస్తాను. మరి ఇన్న తర్వాత ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, మనందరం ఇలా కలుసుకున్నందుకు, ముఖ్యంగా చంద్రశేఖర్కి థ్యాంక్స్ చెప్తూ సార్. ఇది మా అపార్ట్మెంట్, కొత్త అపార్ట్మెంట్ పామ్ స్ప్రింగ్స్ అని. దాంట్లో మన ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు మా ఇంట్లో టీఏపీఎస్ కాలేజ్లో లెక్చరర్గా చేరినప్పుడు అది స్టూడెంట్స్ని వెల్బింగ్ నెట్లో ఉంది చెప్పే వ్యక్తి అండి, కాసే గారిని ఆయనకి మీరు కొడదా లేదండి. అది ఎవరో రౌండ్ అప్ అది రౌండ్ అప్ చేసి పంపించారు. అది నేను అనుకుంటాను, నేను దీనికి రౌండ్ అప్ చేశాను. ఇది మా ఇంటి దగ్గర స్టేడియం అండి. దాంట్లో అంత 15 ఏళ్ళు ఇట్లా వాకింగ్ చేస్తూ, వాకింగ్ కంటే టాకింగ్ ఎక్కువ చేశారు. అందుకే నేను రావడం లేదు రేపు. రామోజీ ఫిల్మ్ సిటీ చూసేసిన ఇది మళ్ళీ మధ్యాహ్నం అండి. లివర్మోర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మాయి మా అమ్మాయి, మా ఇద్దరు మనోనాయకు, నేను నలుగురం బ్రదర్స్ అండి. నా 25th మ్యారేజ్ యానివర్సరీ. ఈ పుట్టల్లో హవాయిలో కనిపించాడు. మేమంతా మలేషియా టూర్ వెళ్ళినప్పుడు అండి, ఇక్కడ ఫ్రెండ్స్ అన్ని రాశాను క్యాప్షన్స్ అక్కడ. లేదండి మా వాకర్స్ క్లబ్ చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు, మాకు చీరాల దగ్గరగా ఉంటుంది, తరచుగా వెళ్తూ ఉంటాం. పట్టవర్ధన్ రావు సివిఆర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు 2011 రాశాను. ఇది కాలేజీలో ఉన్నప్పుడు టీజేపీఎస్ కాలేజీలో కొడైకెనాల్ టూర్కి వెళ్ళామండి. అక్కడ ఉదయం చెప్తున్నాను. ఈ మధ్య ఫ్రీమాంట్లో మా అబ్బాయి ఫ్యామిలీ అండి. మా మనవరాలండి యూసీఎల్ఏలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది, గ్రాడ్యుయేషన్ అయింది, రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. డాంజర్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్లో ఇవి రిఫ్రెషర్ కోర్సెస్ పెట్టేవాళ్ళు, టీచింగ్ వెళ్ళాము 2000 యూరప్ టూర్ అండి. మా అబ్బాయి, మా కొడలు, మా అమ్మాయి, అమ్మాయి ఆలారిన్ సాఫ్ట్వేర్. ఇది ఈ మధ్య చెప్పాను కదా, అలాగే ఫంక్షన్ జరిగింది. ఎందుకంటే సార్ గేట్ కీపర్ ఐ థింక్
ఇంపార్ట్ ఇంపార్ట్ అండ్ రిక్వెస్ట్ ప్రభాకర్ టు వెల్కమ్ హర్ విత్ ఏ President of some Andhra University Ladies Hostel. Yes. Yeah, I was the president over there at that time. Some Indian Krishna also came. And my guest, yeah, the chief guest was Vice Admiral Krishnan at that time. And the presiding officer was the director, managing director of BHPV, okay. Mr. K. Sharma. So of course all the big people had come at that time. And of course I did have a very good time with all of them, no doubt about it. At the same time, Mr. Vibhushara was secretary? President, yeah. Vibhushara was elected secretary, no? Second year? I don't know. Only passing thought. Vibhushara was president of Students Union. I can't recall. Student Union secretary. President. President of the student union. No, now I was a president of the Ladies College. Maharani Peter, you know, the Ladies College, Andhra University Ladies College. Hostel, okay. The hostel. Okay. Basically. Because that's where I left Andhra University. And once I went to Delhi, I applied for a junior research fellow. I thought I'll do my research, which my father asked me to do. So meanwhile, I had taken up a small school teacher's job over there. It was at Bal Bharati Air Force School. So it was very good. My tenure in the school was fantastic. I think I had a lovely time teaching the children. The junior standards, 6th, 7th, 8th for sciences and all that. And once they got scholarship to the university, to WISAC, because Professor B.R. Rao had invited him to come over there. I shifted from Professor A.P. Mitra in NPL to Professor B.R. Rao in Andhra University. So I joined the Ionospheric Department in Andhra University. And I was there for about 4 years or maybe 5 years. And because B.R. Rao was too busy trying to, he couldn't guide me as such because he was a big shot. And then I had a co-guide, Professor K.B.B. Ramana. I don't know if you all must be knowing him. A fantastic supervisor, actually. And because I did my research up in ionospheric physics from Andhra University, and I got my PhD in 1980 from Andhra University itself. But by then I got married and all that. But while I was doing my writing my thesis, I'd applied to Center for Earth Science Studies in Trivandrum. It was a state government organization, just started actually. And I was selected as a scientist B over there. So, and then after submitting, I went and joined CES in Trivandrum. And frankly, my stay in Trivandrum was not all that. I mean, it was something like going to an alien city or alien state because I didn't know the language. The culture was very different. Everything was so different. I was a single lady and they were not very forthcoming to for a young lady over there actually. So, but whatever, I could come through all those little problems and all that. And then in 1981, I had my convocation and I came to WISAC for my convocation. And by then, because I was married by then, and I married a geologist from IIT Bombay. He was at IIT Bombay, basically. And so when I came here, I went for my convocation. By then I was full term. And I said, I'm not going for the convocation. But my father, he said, no, you must go and attend. And I'm mentioning this because there's a little anecdote I need to tell you people.
So, full term, and I went there, my father got me a white sari, because white sari was this thing, you know, the tradition for the congregation, basically. So, I went there, I got my degree, and I came back, and everything was fine and all that. After some time, my guide, he called me, Professor K.V. Ramana. He said, you're on the newsreel. And I said, what? He said, yeah, on the Indian newsreel. You know, you're coming, come on there. And there was a little, this thing, I mean, a lady, full-term lady getting her PhD degree, that took PhD degree. Maybe that was a little this thing. So I'm somewhere in the archives of that, newsreels of India. So I'm pretty happy about that, actually, basically. And after that, of course, I went back. My son was born, and I was staying alone because my husband got a job in Calicut, in a sister organization of my institute. So we were not staying together. So my father said, "You keep my son." So my son was with my father for about 5-6 years, and I was alone over there, basically. And then, because I was working on a project called Air Glow, getting the night temperature of the mesosphere as such. And I didn't know much about this, so Piatel was doing a lot of work. And I'd gone to Piatel to get myself getting confused with that particular word. So to get to know the subject as such. Then I met Dr. Krishna Brahma Musa. I was pretty happy to see him over there, actually. And I went back, and I continued doing this project over there. And meanwhile, my husband got a job in IIT Bombay. And he shifted. He just didn't bother what his Calicut this thing, he came to IIT. I also had to quit, actually. I didn't want to quit, but I had to quit my job. I took leave and went. But in due course of time, I quit my job. And then once I went to IIT, I tried for jobs. And they would give me, they wouldn't recognize Andhra University, the PhD, because they wanted only a foreign PhD those days, basically. So, and they were offering me some small jobs, basically, which I was not interested in. That's it. I retired from active research, basically, actually. And then I became a homemaker after that. That is my true story. And all of you are retired, actually. I'm still not retired. I'm still a homemaker. I'm still doing my job. Continue my job. So, and that keeps me going, actually, I think, you know, basically. Yeah. Thank so you. That is my life story. First, Shankar Rao Garu and his business. I'd like to say something. Yes, after retiring and all that, my husband came to IIT Bombay. He's in alternate energy. That is, he was doing work in geothermal energy, basically. And he's been traveling. And with him, I've been traveling too. And because I've not seen touristic places like everybody does. But I've seen a lot of exotic places, like volcanoes, you know, and underwater volcanoes. I've been to such places where it's really fantastic, actually. You know, I mean, all geological this thing, studying about geology of the places and all that. But last 2 years, we've been in Turkey. And I believe, apparently, it is a highly geological active area, basically. And over there, because we've seen a lot of geological formations and all that, I think Mother Earth has given us so much lovely things to see, natural. It's nothing like, nothing's man-made. So if you people have any interest and all, please go and see these man-made structures, go and see volcanoes, try and go up the volcanoes. It is really, really beautiful, actually, you know. And, I mean, I've seen all these things myself, and I'd love to go back again anytime of this thing. So that's what I wanted to inform about. Yeah, I received your microphone. Please tell about your geo. This was in Turkey. My husband put that? That was my other
I mean, there's two volcanoes next to it, you know. And one active volcano called Hasindar. It's been erupting for years and all that. And all of, you see a lot of cones over there, beautiful cones, you know. And they're all absolutely natural. And then, because World Heritage, this thing, you know, I mean, WHO has also given it a World Heritage this label to it, you know. And nobody can do anything over there. It's absolutely barren. And I think you should all go and see if you have a chance, that is, you know, basically. And the interest also, you know. I don't know why he's put that. Maybe he wants me to take the people over there, but okay. You know, it's really gorgeous, actually. And about your sons and all that, yeah? Your sons and all that, what they are doing? I have to confess something. I can't really hear properly, you know. You have to. No, you're your son and daughter. Oh, my son and. Yeah, I have two children, one son and one daughter. My son also, he's in Bombay actually. He married a Maharashtrian girl. And she is in the same earth science department in IIT actually. And she's not a faculty. And my son has started his own, his own company or startup or whatever. Geothermal energy only, basically. But to get to do any work in geothermal energy, you need to dig actually, and the government permission is required, which the government is not doing unless you have to butter their pockets, you know. So it takes a little time for all that. My son is in it. They're trying to bring in geothermal energy to India, actually, you know. And my daughter, she's done her MSc in biochemistry and MBA. And she was working with the Elder company in Bombay. Then she got married to a Gujarati from IIT Bombay only. And then now they're in Dubai, actually. So, and then at the moment over there, she's not working. My son-in-law is with Goldman Sachs in Dubai, actually. I request Mr. Ramana Garu, get ready. Thank you. Promotion into a degree college. There also
I served for about 12 years and got retired. The teacher's profession, one of my teachers said, we are like ladders. We stay where we are, but people go up. We are the, we push the people up and we stay here. What we get in return? Satisfaction. Suppose we are going in a train. There was a boy. Of course, he's a man now. He gets up. He said, sir, I am your student. Then we feel immense pressure. So, that is about the teacher's profession. Not only that, any person who is doing other jobs are exempted from doing malpractices. There is no exemption for us. You being a teacher, you being a guru, how can you do the bad things? The people say, this is writing chess. So, that is the responsibility of the teacher and the teacher's profession. Now, when I was a student, I don't know how to read. I got my elementary education in a village and then went to high school, which is 1 mile away from our village. Then, though I have crippled leg with a limping gait, I used to go. Even after going there, I got depression. I mean, I was always thinking that I am dullard. Others are intelligent. I can't get good marks. That was my impression. Even I was not able to read the question paper and answer. So, one thing happened that changed my life due to a good teacher. I was in 9th class. There was a slip test. For the slip test, three lessons were covered by the teacher. He wrote everything at the board. I took down the notes. Three lessons. I went to my village and sat before God. I requested the Almighty to bless me to get pass marks. That's all I wanted, God. Then, what the teacher wrote, I took down and read the lesson, wrote the exam, and I got third mark in Hindi. I requested God only pass mark, third mark. That is around 7 hours. Then I realized. So, I have better in me. I must try. I must do hard work. Then, after my realization, then in the of 9th class, this happened in 9th class. 3 years, I was the topper in the school in both sections. Around 90 people were there. So what I want to say is, the teacher who changed my life, what he did his best in teaching. So, I got the benefit. Maybe
many people may have benefited like that. Another some things in teaching is a talent. Just saying things is not teaching. We must be able to infuse them confidence and enthusiasm in our subject. When I was teaching intermediate, one student said, there was a novel by, novel named The Old Man and the Sea. Hemingway or somebody wrote. There, two quotations are there. Water everywhere, but not a drop to drink. That is one quotation. Another is, oh fish, I love you and like you very much, but I must kill you. Because that is a profession. Then, what happened in my class is, there was a student. He got up. Sir, when you teach, I have no interest, sir. You teach well. You give notes. You give us good notes. So, that quotation, I remember the quotation. I teach well. I give him good notes, but he has no interest. Like the old man said, oh, wish I love you and like you. But, much kill you. Another incident happened. After that, I learned from my speech. When we age, generally we forget things. I was in class, degree class, teaching. One boy, a student came to me and said, I have no common sense, generally. He said, Jip. He said, Jippes will ask her, huh? Yeah, Jippes will ask her. Not that, sir. Me ask her. My
younger daughter and son-in-law. This is, you have already seen this photo. Basrao's house. Chandrasekhar Rao and Bal Chachaya and the visitor house. My elder daughter, son-in-law, and her daughters. She is graduate fourth year. He is my teacher who changed my life. My name, Velampada Rangaya. My daughters, when they were young, my photo in the degree. With the Ram Subha Reddy in our house in the village. Like vintage wine, you look better now. This photo and the other photo. This is not yours? No, not mine. I am very sorry. I got this photo. Here, before I got promotion to deliver, my son and myself. This is also in junior college. My granddaughter and a graduate. This is some decision. This may not be related to me. Okay, that's all. Are you a graduation? Thank you, Ramaji Garu. Thank you, sir. And I request Gurnath Rao. Thank you, Gurnath Rao. Sir. Thank you. Thank you, Gurnath Rao. From there we went to Dholka in Gujarat near Ahmedabad. It's a small place.
very small place. Their first time I faced the language effective because those ladies they were not even knowing Hindi. So really high difficulty, but somehow, but they were all very good, very friendly, and then somehow I used to meet with the help of their children. The children were knowing Hindi, so they used to translate from me to them and back, and so they stayed for some time. Then again we came back to Calcutta, then again I took up the job. In fact, I worked in two schools, Andhra Association School and West National High School, both under West Bengal board. I used to teach class 9 to 12, maths and physics. The students were from middle class. I'm very good, very well behaved. And the student-teacher relation was very good, as some of them said. But means we used to know all the names of the students whomever we were teaching, and the colleagues were very friendly. And no interference from the principal when the teacher is sincere. So on the whole, the atmosphere was very good to work in. Really enjoyed my work, though I did not work for many years. I enjoyed my work there. And there it is not here like a junior lecture, not like that. It's Madhyamika Uchchamadhyamika, they call 9th and then 11th one. It was like that, not intermediate in West Bengal. So I worked there for some time. Then again, what happened is the family circumstances, I had to leave my job. My father-in-law and mother-in-law, they were staying in Vizag. And my father-in-law, because actually all the children got married and went away. And my father-in-law was very sick, he had some health issues. So I left my job and came to Vizag to the hospital. Then finally, we settled down in Vizag. And as Rama said, I'm just a housewife. Doing the day, making breakfast, then preparing lunch, dinner, then doing some walking and trying new recipes in the YouTube, then spending the leisurely time watching TV, reading books, and I like puzzles, solving puzzles like Sudoku, Hotoshi, all these things. That's what I gave you for the group, okay, pardon? The moment the puzzle is given, you are ready to answer. No, not all the time. The problem is, if I see a puzzle, until I solve, I can't go for another, so I don't look at it. Until I solve, I don't know to do it, but so much work will be pending. That's the problem. Before I try to solve the puzzle, your answer is already there. No, not all the time. But this doesn't my pastor, I do Sudoku, mostly Sudoku, and then there is another puzzle, Putoshi, that is also very interesting. Number puzzles are like that. Shanta Shastri Garu has come to share her views and experiences. She is not here for an interview. Okay, I request Mrs. Rama Chandrasekhar. Ramesh, without your
one of those, you know, I mean, never give up attitude. You won't be here. You really actually, you are in that key and US. Yes, there, exactly. The right and fantastic. Thank you so actually, much. Actually, possibly that I knew about it, but my condition was in my husband was not well, so I could not have taken that. That time itself, we can't take it. And this event has been. Hopefully, hopefully next week, come with your husbands. Thank you so much, actually. Sir, family.